హాయ్, వెల్కమ్ టు అందం ఆభరణం. ఈరోజు మనం పంజాగుట్టులో ఉన్న శ్రీ కుబేర్ జ్యువెలర్స్ అండ్ సిల్క్స్లో ఉన్నామండి. ఇక్కడ చాలా వెస్ట్ కలెక్షన్, డిఫరెంట్ కలెక్షన్ రెడీగా ఉంది. మరి వాటన్నిటిని చూసేయాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ అందం ఆభరణం. మరి శ్రీ కుబేర్ జ్యువెలర్స్ అండ్ సిల్క్స్ లో మనం ఫస్ట్ లాంగ్ హారాల్లోనే డిజైన్స్ చూద్దాం. ఫస్ట్ ఇది ఒక లాంగ్ హారం అండి. దీంట్లో మనకి ఎలా వచ్చిందంటే జనరల్ గా రెగ్యులర్ గా వచ్చే కలర్స్ కాకుండా దీంట్లో డిఫరెంట్ గా మనకి బ్లూ కలర్, అలాగే అంటే ఒక లైట్ బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ కలర్, డిఫరెంట్ కలర్స్ అంటే మల్టీ కలర్స్ అన్ని ఎనామిల్ తో యూజ్ చేశారు. అంటే ఎనామిల్ యూజ్ చేశారు, అదే కాకుండా మనకి స్టోన్స్ కూడా వచ్చాయి. ఇక్కడ మనకి డిజైన్ చూసినట్లయితే స్టార్టింగ్ ఒక చైన్ మనకి వచ్చింది, తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. ఇది ఎలా అంటే మనకి ఆర్ట్ షేప్ లో వచ్చి దాని మీద మనకి స్టోన్స్ వచ్చాయి, డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. ఇక్కడ స్టార్టింగ్ లో బ్లూ వచ్చింది అండ్ గోల్డ్ కలర్ వచ్చింది. ఆ తర్వాత మనకి మామూలుగా రెగ్యులర్ కలర్స్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ బ్లూ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, అలాగే ఆల్టర్నేట్ గా డిజైన్ కలర్స్ మారుతూ వచ్చింది. తర్వాత మనకి ఇక్కడ నుంచి చైన్ వచ్చింది, తర్వాత మిడిల్లో మనకి బాల్స్ ఇచ్చారు, నక్షీ బాల్స్ టైప్లో బాల్స్ డిజైన్ ఇచ్చి అటు ఇటు మనకి చైన్లో వచ్చింది థిన్గా. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కూడా సేమ్ డిజైన్, ఇక్కడ ఏదైతే ఇచ్చారో అదే స్టార్ట్ అయిందండి. జాలీ వర్క్ టైప్లో కూడా ఉంది. తర్వాత ఇక్కడ నుంచి పెద్ద లాకెట్ స్టార్ట్ అయింది మనకి. జనరల్గా లాంగ్ హారాలకి మనకి కింద నెక్లెస్ వచ్చినట్లయితే కింద లాకెట్ కొంచెం చిన్నగా ఇస్తారు, బట్ ఇక్కడ చాలా హెవీగా ఇచ్చారు. కొంచెం హెవీ లుక్ కనిపించడం కోసం కొంతమంది పెద్ద లాకెట్స్ని ఇష్టపడతారు, కాబట్టి వాళ్ళకి ఇక్కడ నుంచి మనకి మ్యాంగో షేప్లో అంటే టూ మ్యాంగోస్ అటు ఇటు ఇచ్చి దాని నుంచి జాయింట్ ఇస్తూ ఈ లాకెట్ ఇచ్చారు, పెద్ద లాకెట్. ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ యూజ్ చేస్తారు, డిఫరెంట్ కలర్స్ అండ్ ఎనామిల్ కూడా యూజ్ చేస్తారు. తర్వాత దీనికి గోల్డెన్ బాల్స్ అలా ఇస్తుంటారు, డ్రాప్స్ లేదంటే రూబీస్ ఎమరాల్డ్స్ ఇస్తారు ఇందులో, బట్ లీవ్స్ ఇచ్చారు, గోల్డెన్ లీవ్స్ డ్రాప్స్లో ఇచ్చారు. తర్వాత ఇక్కడ నుంచి కూడా మనకి ఈ లాకెటే ఎక్స్టెన్షనే ఒక డిఫరెంట్ డిజైన్తో సాగుతూ ఇక్కడ మళ్ళీ కిందకు వచ్చేసరికి మనకి త్రీ లాకెట్స్ టైప్లో వచ్చింది. ఇది త్రీ లాకెట్స్ వచ్చి ఇంకా కిందకు వచ్చేసరికి చైన్స్ డ్రాప్స్లో ఇచ్చారండి. ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తున్న లాంగ్ హారం, ఇది కొంచెం సింపుల్గా ఉందండి, చాలా సింపుల్గా వస్తుంది ఇది. దీంట్లో అయితే మనకి స్టోన్స్ కాకుండా మొత్తం ఎనామిల్తో ఇచ్చారు, ఎనామిల్ దట్టు మనకి రెగ్యులర్ కలర్స్ కాకుండా బ్లాక్ కలర్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు, అక్కడక్కడ మనకి యాష్ కలర్ కూడా ఉంది. తర్వాత ఇక్కడ డిజైన్ చూసినట్లయితే మనకి చైన్ వేరే వచ్చింది ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్, తర్వాత నుంచి ఇది ఎలా అంటే ఒక అల్లిక టైపు డిజైన్ లాగా ఇచ్చారండి. జస్ట్ ఫోర్ మనకి డైమండ్ షేప్లో చిన్న చిన్న బుటర్స్ టైప్లో ఇస్తూ అదే కంటిన్యూషన్ అవుతూ ఉంది, అదే కంటిన్యూ అవుతూ మిడిల్లో మనకి అక్కడక్కడ జాయింట్స్ ఇచ్చారు, అందులో బ్లాక్ కలర్ ఎనామిల్ యూజ్ చేస్తూ ఒక డిఫరెంట్ షేడ్ ఇచ్చారు ఇందులో. ఇక్కడికి వచ్చేసరికి మనకి కిందకు వచ్చేసరికి డిజైన్ కొంచెం డిఫరెంట్ మారింది, అంటే ఇక్కడ మన మిడిల్లో అక్కడక్కడ ఇచ్చారు, బట్ ఇక్కడ నుంచి అయితే ఒక త్రీ స్టెప్స్లో ఇది ఇచ్చేసి తర్వాత లాకెట్ స్టార్ట్ అయింది. లాకెట్కి ఒక ఫస్ట్ జాయింట్ ఒకటి ఇచ్చి ఆ తర్వాత నుంచి మనకి లాకెట్ స్టార్ట్ అయింది, అది ఫ్లవర్ మోడల్ ఇచ్చారు. ఆ ఫ్లవర్ మోడల్లో కూడా మనకి ఇక్కడ ఏ కలర్స్ వచ్చాయో అదే కలర్స్ వచ్చింది, ఆరెంజ్ కలర్ ఇస్తూ చుట్టూ కూడా ఆరెంజ్ కలర్ ఇచ్చేసి తర్వాత మిడిల్లో మనకి ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కలరు అండ్ ఈ ఇచ్చిన లీవ్స్ టైప్లో ఉన్నాయి చూడండి, ఆ చుట్టూ ఇచ్చినది అయితే చాలా షైనింగ్తో షైనింగ్ కట్ ఇచ్చారు దానికి. అక్కడక్కడ మనకి వైట్ స్టోన్స్ని తలపించేలాగా యాష్ కలర్ ఎనామిల్ యూజ్ చేశారు. తర్వాత దీనికి జాయింట్ కానీ ఇంకొక చిన్న లాకెట్ లాగా ఇచ్చారు, ఆ చిన్న లాకెట్లో ఇచ్చి చుట్టూ అయితే మనకి గోల్డెన్ బాల్స్ డ్రాప్స్లో వచ్చాయి. ఆ తర్వాత ఈ కింద కూడా ఇంకో గోల్డెన్ బాల్స్నే జాయింట్ చేస్తూ కిందకి ఇంకొక హ్యాంగింగ్ లాగా ఇస్తూ దానికి కూడా అయ్యే డ్రాప్స్ ఇచ్చారు. నెక్స్ట్ చూస్తున్న హారం, ఇది కొంచెం హెవీ లుక్ ఇస్తుందండి అండ్ ఇందులోనే మనకి టూ డిఫరెంట్ షేడ్స్ ఎలా ఉన్నాయంటే ఒకటి బ్రైట్ ఫినిషింగ్ ఉంది, ఇందులోనే మిడిల్లోని చూస్తున్నట్లయితే అదంతా డల్ ఫినిషింగ్ కూడా ఉంది. ఇటు ఇటు మనకి చైన్ లాగా ఇచ్చారు కదా, బోర్డర్స్ లాగా దీనికి ఇచ్చారు, ఆ బోర్డర్స్లో వచ్చిన చైన్స్లో అయితే షైనింగ్ మెటీరియల్ కనిపిస్తుంది, షైనింగ్ ఉండి మిడిల్లో అంతా డల్ ఇచ్చారు, అది కూడా లీవ్స్ లాగా ఇచ్చారండి, స్క్వేర్ బాక్సెస్లో ఇచ్చి దాని మీద ఒక లీఫ్ ఉన్నట్లు, ఆ లీఫ్కేమో మనకి కట్ అనేది మనకి బాగా మెరుస్తూ కనిపించేలాగే ఇచ్చారు. మిడిల్లో మనకి అక్కడక్కడ స్టోన్స్ ఇచ్చారు, ఆ స్టోన్స్ ఏంటంటే కొంచెం గోల్డ్ కలర్లోనే కనిపిస్తున్నాయి, గోల్డ్ కలర్లో కొంచెం లైట్ పింక్ వచ్చేలాగా స్టోన్స్ ఇచ్చారు అక్కడక్కడ మనకి. తర్వాత ఇక్కడ జాయింట్ తెలిసేలాగా ఇక్కడ జాయింట్ ఇచ్చి మనకి ఇందులో ఆరెంజ్ కలర్ యూజ్ చేశారండి. ఈ లాకెట్లో అయితే అది
ఓన్లీ ప్లెయిన్ ఒకటే లేయర్లో ఇచ్చారు. ఇది ఒకటే లేయర్లో అయినా డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఇచ్చారు. మొత్తం ఒక ఫ్లవర్ టైప్లోనే ఇచ్చి బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్, కొంచెం డార్క్ కలర్ ఆరెంజ్ ఎనమిల్ యూస్ చేశారు ఇందులో. డార్క్ కలర్ ఆరెంజ్ అండ్ బ్లూ చేసి ఇచ్చారు. ఇంకా వేరే కలర్ సేమ్ యూస్ చేయలేదు, జస్ట్ మనకి గోల్డ్ ఎక్కువ హైలైట్ అవుతుంది, అక్కడక్కడ ఎనమిల్ ఇచ్చారు. కింద డ్రాప్స్ అయితే మనకి ఇందులో చైన్స్ ఇచ్చారండి. చైన్స్ కొంచెం పొడవుగా, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ కొంచెం స్మాల్ సైజ్లో ఉండే కొద్దీ కొంచెం లెంతీగా ఇచ్చారు. ఆ లెంతీగా ఇచ్చిన చివర్లో మనకి ఈ చైన్స్కి ఏమైతే వచ్చిందంటే లీవ్స్ లాగే ఇచ్చారు డ్రాప్స్. జనరల్గా వేరే బుటాస్ లేదంటే చిన్న చిన్న రూబీ బుటాస్ అలాంటి డ్రాప్స్ ఇస్తారు, బట్ ఇక్కడ గోల్డ్లోనే చిన్న లీవ్స్ లాగా చిన్న డ్రాప్స్ ఇచ్చేసారు. నెక్స్ట్ మనం ఇందాక చూసిన నెక్లెస్ లాంటిదే ఇది కూడానే, అంటే ఇది కూడా అదే లాంగ్ హారం, బట్ ఇందులోనే కొంచెం బ్రాడ్గా ఉంది. ఇది ఇంకొంచెం పెద్దగా బ్రాడ్గా ఇచ్చారు, బట్ అందులో మనం చూసినట్లయితే మనకి సపరేట్గా లాకెట్లా ఇచ్చారు. ఇందులో సపరేట్ లాకెట్లా కాకుండా ఇదంతా కూడా ఒకటే పెద్ద హారంలాగా ఇచ్చారండి. ఇక్కడ నుంచి మనకి కొంచెం నేరోగా స్టార్ట్ అయ్యి ఉండే కొద్దీ బ్రాడ్ వచ్చింది, బాగా బ్రాడ్ వచ్చింది కిందకు వచ్చేసరికి. ఇక్కడ నుంచి సన్నగా వచ్చింది. తర్వాత ఇక్కడ కూడా మనకి జస్ట్ ఇందులో ఎనమిల్ అలాంటివి ఏం యూస్ చేయకుండా స్టార్టింగ్లో ప్లెయిన్ ఇచ్చారు గోల్డ్. తర్వాత మిడిల్లోంచి జస్ట్ ఒక లైట్గా ఒకే ఒక చోట చిన్నగా ఇచ్చారు ఎనమిల్. తర్వాత అంతా కూడా బ్రైట్ అండ్ డల్ ఫినిషింగ్తో గోల్డ్ డిజైన్ ఇచ్చారు మనకి. అది ఇచ్చిన తర్వాత మిడిల్లో ఒక ఫ్లవర్ ఇచ్చి ఆ తర్వాత నుంచి మళ్ళీ దాన్ని కొంచెం బ్రాడ్, దాన్ని విత్ ఇంకొంచెం బ్రాడ్ చేస్తూ ఇక్కడ నుంచి ఫోర్ లైన్స్ లాగా ఇచ్చారు డిజైన్. ఒక ఫోర్ చైన్స్ని మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అలాగా కలిపినట్లు జాయిన్ చేసినట్లు ఇచ్చి ఇక్కడ ఇంకొంచెం బ్రాడ్ అయిందండి. కిందకు వచ్చేసరికి ఇంకా బ్రాడ్ అయింది. ఆ బ్రాడ్ అయితే దీని మీద మనకి లీవ్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్స్ ఇచ్చారు. తర్వాత మిడిల్లో లాకెట్ షేప్ అయితే ఏదైతే వచ్చిందో అక్కడ కూడా మనకి అవే లీవ్స్ లాగా ఒక కర్వ్స్ లాగా ఇచ్చేసారు. ఇచ్చేసి మొత్తం అంతా ఇక్కడ కూడా మనకి ఎక్కువ వేరే కలర్స్ యూజ్ చేయకుండా రెగ్యులర్గా వచ్చే కలర్స్లా కాకుండా ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కలరే చాలా తక్కువగా యూజ్ చేశారు ఇందులో. ఈ కింద కూడా మనకి ఇందాక చూసిన దానిలాగే చైన్స్ ఇచ్చి లీవ్స్ లాగా డ్రాప్స్ ఇచ్చారు, బట్ అందులో ప్లెయిన్స్ ఇచ్చారు, అంటే ప్లెయిన్ లీవ్స్ ఇచ్చారు. ఇందులో ఎనామిల్ ఇచ్చి ఎనామిల్ కలర్ ఇచ్చుతూ, అంటే యాష్ కలర్ అండ్ ఆరెంజ్ కలరు అండ్ ఒక్కొక్క చోట ప్లెయిన్ లీవ్సే వదిలేశారు, అలా ఇచ్చి డిఫరెంట్గా ఇచ్చారు. నెక్స్ట్ మనం చూస్తున్న నెక్లెస్ ఇది చాలా బాగుందండి. ఈ లాంగ్ హారం ఎలా అంటే రెగ్యులర్గా వచ్చే కలర్స్లా కాకుండా ఇందులో మనకి వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది, అండ్ ఎస్పెషల్లీ మ్యాచింగ్ డ్రెస్సెస్ మీద మ్యాచింగ్ సారీస్ మీదకి ఇది చాలా బాగుంటుంది. చాలా లైట్ కలర్లో ఎనామిల్ మాత్రమే యూస్ చేశారు, స్టోన్స్ ఏం లేవు. సో అందువల్ల ఇది చాలా మైల్డ్గా మంచి లుక్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ప్లెయిన్ చైన్ వచ్చింది, ఆ తర్వాత నుంచి కూడా మనకి డిజైన్ స్టార్ట్ అయింది. ఆల్టర్నేట్గా వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలరు ఎనామిల్ యూస్ చేస్తూ ఆల్టర్నేట్గా మనకి అలాగే వచ్చింది. ఇక్కడ మిడిల్ నుంచి అయితే దీనికి ఎక్స్టెన్షన్ మనకి గోల్డెన్ బాల్స్ డ్రాప్స్లో కూడా ఇస్తూ మనకి మిడిల్ నుంచి స్టార్ట్ అయింది కొంచెం బ్రాడ్గా చైన్. ఆ తర్వాత ఇక్కడ మనకి కింద లాకెట్ ఇచ్చారు, ఆ లాకెట్ అంతా కూడా జాలీ వర్క్ టైప్లో ఉంది. తర్వాత దీని మీద కూడా అక్కడక్కడ మాత్రమే ఎనమిల్ యూస్ చేశారు. దీని చుట్టూ కూడా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, అలాగే ఇక్కడ నుంచి కూడా అంతా కూడా గోల్డెన్ బాల్స్ చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ డ్రాప్స్లో ఇచ్చేసారు. అండ్ దీనికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇయర్ టాప్స్ కూడా ఇచ్చారు. అందులో కూడా మనకి వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అక్కడ చాలా తక్కువ మాత్రమే ఎనమిల్ యూస్ చేసి మిగతా అంతా కింద గోల్డెన్ బాల్స్ డ్రాప్స్లో ఇచ్చేసారు. సో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి, మరి అవన్నీ కూడా చూద్దాం. అందుకంటే ముందు అందం ఆవరణలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.